Hi, my dear student friends. ఇప్పుడు మనం రెండు సంఖ్యల మధ్య రేషనల్ నంబర్స్ కనుక్కోవడం ఎలాగో చూద్దాం. ఇక్కడ ఫైండ్ టూ రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. మీన్ అంటే ఆ ఇచ్చిన సంఖ్యలను యాడ్ చేసి బై 2 వేస్తే మీన్ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అబ్జర్వేషన్స్ 2 కాబట్టి 3 and 4 కాబట్టి ఈ రెండింటి మధ్య మనం 2 రేషనల్ నంబర్స్ ఉంచాలి. మీన్ అంటే 3 and 4 యొక్క మీన్ 3 + 4/2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. ఈ 7/2 అనేది 3 కి 4 కి మధ్యలో ఉన్నటువంటి ఒక రేషనల్ నంబర్. అంటే ఇప్పుడు 3, 7/2, 4. మనకి 2 రేషనల్ నంబర్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటి మధ్యలైనా సరే కనుక్కోవచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్యలైనా సరే ఒక రేషనల్ నంబర్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రెండు నంబర్ల యొక్క మీన్ కనుక్కుంటే ఈ రెండింటి మధ్య ఒక రేషనల్ నంబర్ వస్తుంది అనమాట. అంటే 3 + 7/2 ఈ రెండింటి మీన్ కాబట్టి బై 2 వేసుకోవాలి. ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే 6 + 7 13/2/2. దీన్ని ఎలా రాస్తాము, 13/2 × 1/2 అంటే 13/4. ఈ 13/4 అనేది 3 కి 7/2 మధ్య ఉన్నటువంటి ఒక రేషనల్ నంబర్. అంటే 3, 13/4, 7/2 and 4. ఇప్పుడు ఈ రెండు మధ్య కొనా సరే ఒకరు కనుక్కోవాలనుకుంటే 7/2 + 4/2. ఇక్కడ 7 + 2 4 = 8/2 = 15/2. 15/2 × 1/2 అంటే 15/4. 15/4 అనేది 7/2 కి 4 కి మధ్యలో ఉన్నటువంటి మరో రేషనల్ నంబర్. ఇది మీన్ మెథడ్. ఇంకొకటి సింగిల్ స్టెప్ లో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ ప్రాబ్లంలో 2 రేషనల్ నంబర్స్ కనుక్కోవాలి. అంటే మనం 2 రేషనల్ నంబర్స్ కనుక్కోకున్నప్పుడు 2 + 1 = 3. అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి నంబర్ని రెండో నంబర్ని వాటి యొక్క డినామినేటర్స్ ని 3గా వచ్చేట్టుగా చూసుకోవాలి. అంటే 3ని 3 చేత మల్టిప్లై చేసి 3 చేత డివైడ్ చేయాలి, 9/3 వస్తుంది. అదే 4ని 3 చేత మల్టిప్లై చేసి 3 చేత డివైడ్ చేయాలి, 12/3. అంటే ఇప్పుడు 3 3 = 4 అంటే చేంజ్ కాదు 3 వాల్యూ, ఇది 3 4 = 12. కాబట్టి 3 4 వాల్యూస్ ని మనం ఇలా రేషనల్ నంబర్ గా మార్చుకున్నాం. ఇప్పుడు మనం 9/3 అంటే దీని వాల్యూ 3, 12/3 దీని వాల్యూ 4. అంటే 3 కి 4 కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నంబర్స్ ఏమవుతాయి, ఇప్పుడు 10/3, 11/3, 12/3. అంటే ఇప్పుడు మనం ఈ రెండు రేషనల్ నంబర్స్ ని కనుక్కోం. ఇలా కాకుండా ఒక ఈ 2 కాకుండా ఒక 4 రేషనల్ నంబర్స్ ఈ రెండు నంబర్ల మధ్య కనుక్కోమని అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి, 4 + 1 = 5. అంటే ఇప్పుడు 3ని 5 యొక్క డినామినేటర్ గా, ఈ సెకండ్ నంబర్ ని 5 యొక్క డినామినేటర్ గా చేంజ్ చేసుకోవాలి. అంటే 3 × 5/5 = 15/5. 4 × 5/5 = 20/5. ఇప్పుడు మనం 15/5 = 3, 20/5 = 4. అంటే 3 కి 4 కి మధ్యన ఉంటే రేషనల్ నంబర్స్ ఏమో వస్తాయి, ఇప్పుడు 15 తర్వాత 15/5 తర్వాత 16/5, 17/5, 18/5, 19/5, లాస్ట్ నెంబర్ 20/5. ఇక్కడ 4 నంబర్స్ వచ్చేయండి, 4 రేషనల్ నంబర్స్. అంటే దీని వాల్యూ 15/5 = 3, 16/5, 17/5, 18/5, 19/5. ఇది క్యాన్ చేస్తే 4. అంటే 3 కి 4 కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నంబర్స్ 16/5, 17/5, 18/5, 19/5. ఈ ప్రాసెస్ లో, ఈ పద్ధతిలో ఎన్ని రేషనల్ నంబర్స్ అయినా చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఈ ప్రాసెస్ లో మనం ఒక రెండు
సంఖ్యల మధ్య ఎన్ని రేషన్ నంబర్ చాలా మనకు కావలసినటువంటి రేషన్ నంబర్స్ ని చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.